ఈరోజు మనం తోటకూర పులుసు కూర చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు తోటకూర, ఆనియన్స్ 1 కప్పు, కందిపప్పు, కారం, ఉప్పు, పసుపు, తాళం గింజలు, నూనె. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చింతపండు నానబెట్టుకుంది. తోటకూర కట్ చేసుకుందామండి. మొత్తం ఇలా కట్ చేసుకుందాం. ఆకుకూర తోటకూర శుభ్రంగా కడుక్కుందాం. ఒక కుక్కర్ తీసుకొని కడుక్కున్న ఆకంతా ఇందులో వేసుకుందాం. కుక్కర్లోనే 1 కప్పు ఆనియన్స్, కందిపప్పు, అప్పుడే కడుక్కొని వేసుకున్నా నానబెట్టలేదు, కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్ రానిద్దాం. కుక్కర్ 2 విజిల్ అయిపోయాయండి, మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు. కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదా తోటకూర, ఇప్పుడు వేసుకుందాం. అంత కలిపేలాగా కలుపుకుందాం. ఇప్పుడు చింతపండు రసం పోసుకుందాం. కొద్దిసేపు ఉడకనిద్దాం. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం కారం వేసుకుందాం. కొంచెం ఉప్పు. అంతా కలిసేలాగా కలుపుకుందాం. పులుసు, కారం, ఉప్పు అన్నీ కలిసేలాగా కలుపుకుందాం. అన్నీ కలిసిపోయాయి. పులుసు ఉడకాలి, ఆ పులుసులో కూర ఉడకాలి కదా, 1-5 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. తోటకూర పులుసు కూర రెడీ అయిందండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. తోటకూరలో విటమిన్స్ చాలా ఉంటాయి, రక్తం బాగా పెరుగుతుంది. తోటకూర చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.